Hello friends, Neni mi Jeroju tech videos. Friends, munduga na channel mirayite subscribe cheyandi and alage pakkana unnatuvanti bell icon kuda mirayite all ne click cheyandi. So meeru thumbnail lo chuse untaru kada edaina image de background anedi remove ela cheyalanedi ippudaithe mee oka munduna ee video aithe chestunanu. So let's start our video. ముందుగా మనం క్రోమ్ ని క్లిక్ చేసినట్లయితే క్రోమ్ క్లిక్ చేసిన తర్వాత మనం సెర్చ్ బార్ లో రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది క్లిక్ చేయండి. ఇలా మనం టైప్ చేసిన తర్వాత మనకైతే ఇలా కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత నేనైతే ఒక వెబ్‌సైట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్, అది మీరైతే చూస్ చేసుకోండి. ఎందుకంటే అదైతేనే చాలా స్పీడ్‌గా అవుతుంది మనకైతే. అంటే నాకైతే ఇదైతే సరైన వెబ్‌సైట్ అనేది నేనైతే అనుకుంటున్నాను. సో ఇందులోనైతే నేను థంబ్‌నైల్స్ అనేవి ప్రతిరోజు చేస్తూ ఉంటాను. సో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క వెబ్‌సైట్ అనేది నాకైతే 100% అయితే నాకు ఆటోమేటికల్గా జస్ట్ సెకండ్ 30 సెకండ్స్లో అయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయి మనకైతే ఇమేజ్ అనేది అయితే వస్తుంది. సో మరి ఈ వెబ్‌సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనమైతే ఒక ఇమేజ్ అనేది అయితే చూస్ చేసుకోవాలి. నేనైతే ఒక ఇమేజ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. మనం ఈ విధంగా ఒకసారి సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఒరిజినల్ ఇమేజ్ నుండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, ఇక్కడికి రావడానికి మనకి 30 సెకండ్స్ అయితే పడుతుంది. సో మనకైతే 30 సెకండ్స్లో అయితే ఈ ఒరిజినల్ ఇమేజ్ నుండి మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే దానికి 30 సెకండ్స్లో అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో 30 సెకండ్స్ మీరు ఆగినట్లయితే మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది అయితే రిమూవ్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడలాగా మనకైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇందులో మీరైతే సైన్ అప్ అయినట్లయితే డౌన్లోడ్ హెచ్డి అని ఉంది కదా, ఇదైతే మీకు అవుతుంది. సో మనం ఎందుకు ఇదంతా వేస్ట్, ఎందుకు మనకి ఇదంతా అవసరమా అని అనుకున్నవారైతే డైరెక్టర్కి ఇక్కడ డౌన్లోడ్ అని బ్లూ మార్క్లు కనబడుతుంది కదా, దాని మీద మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకైతే ఈ యొక్క రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో నేను ఇప్పుడైతే ఈ డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నాకైతే మీదనైతే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ మీద అయితే క్లిక్ చేశాను. సో నాకైతే బ్యాక్గ్రౌండ్ అనేది అయితే రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు మీదని చూసినట్లయితే 3 డాట్స్ అయితే కనబడుతుంది కదా, ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ విత్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే ఒక 5 ఆప్షన్స్ అయితే కనిపించాయి. సో ఇక్కడ నేనైతే ఫొటోస్ అని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఫొటోస్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకైతే నా ఫొటోస్లోకి అయితే వచ్చేసింది. సో నాకు కొంచెం డౌట్ ఉంది, మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ఒకసారి ఫొటోస్లోకి వెళ్దాం. ఫొటోస్లో వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకైతే క్లారిటీ అనేది ఉంటుంది. సో నేనైతే ఒకసారి బ్యాక్ వస్తున్నాను. నేను బ్యాక్ వచ్చాను, ఇప్పుడు ఫొటోస్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకైతే డౌట్ అయితే క్లారిటీ అయిపోయింది. నాకైతే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఫొటోస్లో చూస్తే నాకైతే ఫొటోస్లోకి అయితే వచ్చింది. సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇదైతే చాలా ఈజీ ట్రిక్. సో మీరు కూడా నాలా ఫాలో అయిపోండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మర్చిపోవద్దు ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్.